యథావిధిగా మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడాను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. కాలచక్రం ఒక దగ్గర ఆగిపోదు. నిరంతరంగా మార్పు జరుగుతూనే ఉంటుంది. మార్పు లేకుండా ఉండడం ఎక్కడ అసహజం. ప్రతి చోట మార్పు ఉంటూనే ఉంటుంది. మన శరీరంలో మార్పు ఉంది, మన మనసులో మార్పు ఉంది, మన బుద్ధిలో మార్పు ఉంది. ఒక ఆత్మలోనే మార్పు లేనిది. శరీరం ఎప్పుడు మారుతూనే ఉంది. ఇప్పుడు ఈ శరీరానికి 72 ఏళ్ళు. చిన్నప్పుడు ఈ శరీరం వేరేగా ఉండేది. పెరిగి పెద్దదవుతూ ఈ శరీరం ఇంకో విధంగా ఉండేది. ఇప్పుడు ఈ విధంగా ఉంది శరీరం. రేపు ఇంకో విధంగా ఉంటుంది. ఎల్లుండి మరీ ఇంకో విధంగా ఉంటుంది. శరీరం ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది. జ్ఞానం కింద లెక్క. ఏది జరుగుతోందో అది జరగనివ్వాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాని గొప్పతనాన్ని మనం పొందాలి, దాని మహత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏది జరుగుతుందో అది ప్రస్తుతం మనం కరోనా పీరియడ్లో ఉన్నాం. దానికి అంగీకారం. రెండు దేశాలు యుద్ధంలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితి ఎదురైనప్పుడు దానికి అంగీకారం. యుద్ధం అయిపోయిందనుకోండి, ఆ పరిస్థితికి మళ్ళీ అంగీకారం. అంతా శాంతియుతంగా ఉత్తంగా ఉంది, ఆ పరిస్థితికి అంగీకారం. మళ్ళీ యుద్ధం వచ్చింది, మళ్ళీ ఆ పరిస్థితికి అంగీకారం. ఇప్పుడు కరోనా వచ్చింది, ఈ పరిస్థితికి మనం అంగీకారం.
ఒక పెద్ద తుఫాను వస్తే చెట్లన్నీ ఊగుతూ తమ అంగీకారం తెలుస్తాయి. మనం కూడా చెట్ల లాంటి వాళ్ళమే. మనం కూడా ఊగుతుంటాం పరిస్థితులకి. ఆ చెట్లు ఎంత ఊగినా ఆ వేడి భూమి లోపలికి ఉన్నాయి కనుక మరీ ఎంతో పెద్ద తుఫాను వస్తే కానీ ఆ చెట్లు వేళ్ళు పెరుక్కుని బయటకు వచ్చేసేవు. అంత పరిస్థితి వస్తే ఆ చావెస్ శరణ్యం. కూకటి వేళ్లతో సహా చెట్లు పైకి వచ్చేస్తాయి. అంత పరిస్థితి లేకపోతే ఆ చెట్టు ఊగుతూ ఊగుతూ స్థిరంగానే ఉంటుంది. మళ్ళీ ఆ తుఫాన్ పోయిన తర్వాత మళ్ళీ శాంతంగా ఉంటుంది. ఇది ప్రపంచ పరిస్థితి ప్రతి ఒక్కరికి. ఏది ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఇది చెప్పబడదు కూడాను. భూకంపాలు చెప్పి రావు. మన చావు మనకి చెప్పి రాదు. చెప్పకుండానే వచ్చే చావు తలుపు తడుతుంటుంది. చావు లేని ఇల్లు ఎక్కడా లేదు. కీస గౌతమి 4 ఏళ్ళ కుర్రాడు చనిపోతాడు. భుజాన్ని వేసుకుని వెళ్తుంది. దగ్గరలో ఉన్న ఒక మహాత్ముడు ఎవరన్నా ఉంటే తన కూడుకుని బతికిస్తాడేమో అని చెప్పేసి చూసింది. అక్కడ గౌతమ బుద్ధుడు కూర్చున్నాడు. పోయి తన కొడుకు శరీరాన్ని అక్కడ పక్కన పెట్టి అడిగింది, మీరు నా కొడుకుని బతికించగలరా, మీకంత శక్తి ఉందా అని చెప్పేసి. నాకు ఉంది శక్తి అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. నేను తప్పకుండా బతికిస్తాను నీ కొడుకుని. ఎంత అన్యాయం జరిగిపోయింది, నీ కొడుకు చనిపోయాడు, నిజంగా ఎంత అన్యాయం ఇది. నేను బతికిస్తాను నీ కొడుకుని, కానీ ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లోంచి కొన్ని ఆవాలు తీసుకురా అని చెప్పాడు. ఆవగింజలు. ఆవగింజలకి ఏముంది స్వామీజీ, నేను ఇప్పుడే పరిగెత్తి తీసుకొస్తాను. కానీ ఏ ఇంట్లో చావు లేదో ఆ ఇంట్లోంచి అన్నాడు. ఆ పిచ్చి తల్లికి ఏం అర్థం కాలేదు, పరిగెత్తింది. పక్కింటికి వెళ్ళి కొన్ని ఆవాలు అడిగింది. తీసుకోమ్మా, ఎందుకు కావాలంటే అన్నీ కావాలి, తీసుకో, మీ ఇంట్లో చావు లేదు కదా అని చెప్పింది. ముందనే ఈ పండు ముసలాడు చచ్చిపోయాడు, చచ్చిపోయి 1 నెల రోజులు అయింది. ఓహో, అయితే ఈ ఇల్లు పనికిరాదు, ఇంకో పక్కింటికి పోయింది. అందరి ఇళ్ళలోనూ ఆవగింజలు ఉన్నాయి, వాడు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, తీసుకోమా అన్నారు. కానీ చావు లేని ఇల్లు మటుకే ఎక్కడా లేదు. ఊరంతా తిరిగింది ఆవిడ కీస గౌతమి. ఎక్కడ చావు లేని ఇల్లు దొరకలేదు ఆవిడకి.
అప్పుడు ఆవిడ బల్బు వెలిగింది. మళ్ళీ తిరిగి గౌతమ బుద్ధి దగ్గరికి వచ్చింది. ఏమమ్మా ఆవాలు తీసుకొచ్చావా, నీ కొడుకుని బతికిస్తాను అన్నాడు ఆయన. లేవు స్వామీజీ అని చెప్పింది. మరి నేనేం చేయను ఇప్పుడు అన్నాడు గౌతమ బుద్ధుడు. అప్పుడు కీస గౌతమ చెప్పింది, ఇంకా నువ్వేమీ చేయక్కర్లేదు నాయన, నువ్వు చెప్పవలసింది నాకు సజావుగా చెప్పావు. అంతకుముందు నా ఒక్క కొడుకే చనిపోయాడని అనుకున్నాను, ఇప్పుడు ఊళ్ళో అన్ని ప్రతి ఇంట్లో చావు ఉందని తెలుసుకున్నాను నేను. అందరిలోనూ చావు తాండవిస్తోందని, తాండవించి ఉందని నేను తెలుసుకున్నాను. మరి ఇప్పుడు నీ కొడుకుని ఎలా బతికించగలను అన్నాడు బుద్ధుడు. స్వామీజీ ఏం బతికించక్కర్లేదు, నేను అంగీకరించాను నా పరిస్థితికి. నాకు ఇంకా నా కొడుకు అక్కర్లేదు, వాడి గురించి మర్చిపోదాం. కానీ ఆ కీసగోతమి ఇంకొక కోరిక అడిగింది. నాకు ఇంకొక కోరిక ఉంది అని చెప్పింది ఆవిడ బుద్ధుడితో. ఏమిటమ్మా నీ కోరిక అని అడిగాడు గౌతమ బుద్ధుడు. నేను నీలా ఉండాలి అని చెప్పింది ఆవిడ. నేను నీలా తయారవ్వాలి. ఓహ్ అంతేనా, ఇలా వచ్చి కూర్చో, కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో చేతులు పెట్టుకో, వేళ్ళలో వేళ్ళు పెట్టుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నేను చెప్పేదాకా కళ్ళు తెరవద్దు. అని కీస గౌతమికి గౌతమ బుద్ధుడు ధ్యానబోధ చేశాడు. ప్రపంచంలో రెండు రెండు వ్యక్తులు ఉన్నారు, ఒకటేమో కీస గౌతమి టైప్, రెండోదేమో గౌతమ బుద్ధుడు టైప్. ధ్యానానికి ముందు కీస గౌతమి, ధ్యానానికి తర్వాత కీస గౌతమి. ధ్యానానికి ముందు కీస గౌతమి తన ఇంట్లోనే చావు చూసింది. ఆ తర్వాత కీస గౌతమి ప్రతి ఇంట్లోనూ చావు చూసింది. అప్పుడు ఆవిడకు జ్ఞానం వచ్చింది. చావు అనేది ప్రతి చోట ఉంది, అది తప్పించుకునేది కాదు, దాన్ని అంగీకరించవలసిన విషయం అది. పుట్టుకని ఎలా అంగీకరిస్తామో చావును కూడా అలానే అంగీకరించాలి. దాని పేరు జ్ఞానము. పుట్టుకను అంగీకరిస్తారు కానీ చావుకు అంగీకరించరు, దాని పేరు అజ్ఞానము. ఇంతకన్నా జ్ఞానం ఎక్కడా లేదు. మార్పు అనేది సహజము. ఈ పుట్టిన శరీరము చావక తప్పదు, గిట్టక తప్పదు. ఈ శరీరము గిట్టినప్పుడు, ఆత్మ పదార్థం బయటికి వచ్చినప్పుడు ఆ ఆత్మ పదార్థం తన లోకాలకు ఎగిరిపోతూ తన స్వస్థ లోకాలను దర్శించుకుంటూ ఇంకొక జన్మ కావాలని కోరుకుంటూ తిరిగి రంగప్రవేశం చేస్తుంది, దేహ ప్రవేశం చేస్తుంది.
ఆత్మ పదార్థం ఎప్పుడూ హాయిగానే ఉంటుంది. నేను శరీరం అనుకున్నవాడే దుఃఖంతో జీవిస్తుంటాడు. ఈ కీస గౌతమి గౌతమ బుద్ధుడి కథ ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, కానీ మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. బుద్ధుడు దుఃఖాన్ని అధిగమించే మార్గం కోసం వెతుక్కుంటూ పోయి ధ్యానాన్ని కనుక్కున్నాడు, ఆనాపానసతి ధ్యాన విధానాన్ని. ఆనాపానసతి ధ్యాన విధానాన్ని కనుక్కొని దాన్ని అభ్యాసం చేసి సిద్ధపురుషుడయ్యాడు గౌతమ బుద్ధుడయ్యాడు. సిద్ధత్వం సంపాదించుకున్నాడు, బుద్ధత్వం సంపాదించుకున్నాడు. ప్రతి ఒక్కరికి అదే మార్గం, అందరూ సిద్ధులు కావాల్సిందే, అందరూ బుద్ధులు కావాల్సిందే. తన రూపంలో భౌతిక శరీరంతో తాదాత్మ్యం వదిలిపెట్టడమే సిద్ధత్వం. ఈ సిద్ధత్వ మార్గం గురించి అందరికీ చెప్పించడమే, అందరికీ చెప్పడమే బుద్ధత్వ మార్గం. తనకు తాను సంపాదించుకుని సిద్ధత్వం ఉడికే కూర్చోలేదు ఆయన. తనకు తెలిసింది 10 మందికి తెలియజెప్పాలని చెప్పేసి బయలుదేరాడు. తాను ఏది సంపాదించుకున్నాడో అందరికీ అదే సంపాదించి పెట్టాలి, అదే ఆయన తపన, అదే ప్రతి పిరియడ్ మాస్టర్ యొక్క తపన. ప్రతి పిరియడ్ మాస్టర్ కూడాను ఒకనొక గౌతమ బుద్ధుడు. ధ్యానంలో మునిగిన ఒకనొక కీస గౌతమి. ప్రపంచమంతా చావుకి వణికిపోతుంది, అదేదో వణికిపోవలసిన విషయం అని అనుకున్నట్టు. అది ఎంతమాత్రమో వణికిపోవలసిన విషయం కానే కాదు. చావు అనేది ఏడవవలసిన విషయం కాదు, సంబరం చేసుకోవలసిన విషయం. మన పాత బట్టలు చిరిగిపోతే వాటిని పక్కన పారేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, అలాగే పాత బట్ట చిరిగిపోతే కరోనా వచ్చి తిరోనా వచ్చి బిరోనా వచ్చి ఆ పాత బట్టని తీసేసి మనం కొత్త బట్ట వేసుకుంటాం. ఇదే చెప్పబడింది భగవద్గీతలో, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాన్ని, ఎలాగైతే జీర్ణించిన బట్టలు యథా విహాయ ఎలా విసిరేసి నవాని గృహ్ణాతి నరోపరాణి కొత్త బట్టలు ఎలా వేసుకుంటాడో తథా అదేవిధంగా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, జీర్ణించిన శరీరాలను విసిరివేస్తాడు.
నవాని గృహణాతి నరోపరాణి, కొత్త శరీరాలను ధరిస్తాడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. ఈ బట్టకి ఈ కుర్తాకి శరీరానికి ఏమీ తేడా లేదు. ఈ కుర్తా బాగున్నప్పుడు వేసుకుంటాము, చిరిగిపోయినప్పుడు పక్కన పడేస్తాం. ఈ శరీరం బాగున్నప్పుడు దాంతో ఆడుకుంటాము, దాంతో చక్కగా జీవిస్తాము. కానీ ఈ శరీరానికి ఏ కళ్ళన వచ్చిందో, ఏ బీరోన వచ్చిందో, టీరోన వచ్చిందో, క్యాన్సర్ వచ్చిందో, ఇప్పుడు ఏమీ లేదు. ఈ యొక్క శరీరాన్ని పక్కన పెట్టేస్తాం, కొత్త శరీరాలు ధరిస్తాం, నూతన వస్త్రాలు ధరిస్తాం, నూతన పండుగకు ఎదురు చూస్తుంటాం. మార్పులో ఉండేది శరీరము, మార్పులో ఉండనిది ఆత్మ. ఈ శరీరానికి ఆత్మకు మధ్య ఉండే మనస్సు బుద్ధి అనేవి అవి కూడా మార్పు చెందుతూనే ఉంటాయి. ఐదు విషయాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. శరీరం నిత్యం మార్పు చెందుతూ ఉంటుంది, మనస్సు మార్పు చెందుతూనే ఉంటుంది. మొన్న ఉన్న కోరికలు ఇప్పుడు ఉండవు, మొన్న ఉన్న ఇష్టాలు ఇప్పుడు ఉండవు. ఇష్టాలు మారుతూనే ఉంటాయి, కోరికలు పుంఖాను పుంఖాలుగా కొత్త కొత్త పడుతూనే ఉంటాయి. మొన్న ఉన్న బుద్ధి ఇప్పుడు మనకి బుద్ధి ఉండదు, మనం మెచ్యూర్ అవుతుంటాం. మనం ఎప్పటికప్పుడు బుద్ధి ప్రగతి మార్గంలో మనం తీసుకెళ్తూనే ఉంటుంది. నిన్నటి బుద్ధి వేరే మన దగ్గర, మన దగ్గర ఇప్పటి బుద్ధి వేరే, ఇవాటి బుద్ధి బుద్ధి వేరే, రేపటి బుద్ధి మన దగ్గర వేరే ఉంటుంది. ఇంకొంచెం సమగ్రంగా ఉంటుంది ఆ బుద్ధి. ఆత్మ అనేది మారదు. ఆత్మ అన్న సర్వాత్మ అన్న రెండో ఒకటే. ఘటాకాశం అన్న చిదాకాశం అన్న రెండో ఒకటే. ఆత్మ అనేది ఘటాకాశము, సర్వాత్మ అనేది చిదాకాశం. అక్కడ రెండు వస్తువులు లేవు, ఒకటే వస్తువు ఉంది. రెండు పేర్లు ఉన్నాయి కానీ ఉన్న వస్తువు ఒకటే. రెండు పేర్లు వేరేగా ఉన్నాయి, ఘటాకాశం అని చిదాకాశం అని. కానీ ఆ ఆకాశం ఒకటే. ఆ వ్యాప్తిలో ఉన్న ఆత్మ ఒకటే. మమాత్మ సర్వభూతాత్మ. నా ఘటనలో ఉండే ఆకాశమే నీ ఘటనలో ఆకాశం ఉంది, నీ ఘటనలోనే ఆకాశమే పక్కింటి వాడి ఘటనలో ఆకాశం ఉంది, అదే ఆకాశం చిదాకాశం కూడాను. మమాత్మ సర్వభూతాత్మ. అక్కడికి మన అవగాహన చేరినప్పుడు మనము పరమ ఉన్నత స్థాయికి చేరుకున్న వారము. ఆ పరమ ఉన్నత స్థాయిని చేరుకున్నప్పుడు పరమాత్మ అంటాం. పరమ ఆత్మ అంటే మోస్ట్ హైలీ డెవలప్డ్ సోల్. పరమ ఆత్మ మోస్ట్ డెవలప్డ్. మూర్ఖాత్మ, దుష్టాత్మ, శుభాత్మ, మహాత్మ, పరమాత్మ. మూర్ఖాత్మగా ఎన్నో జన్మలు తీసుకున్నప్పుడు, మళ్ళీ దుష్టాత్మగా ఇంకో కొన్ని జన్మలు తీసుకున్నప్పుడు, శుభాత్మగా కొన్ని జన్మలు తీసుకున్నప్పుడు, మళ్ళీ కొన్ని జన్మలు మహాత్మగా ఉన్నప్పుడు, చివరి జన్మల్లో ధ్యానం ద్వారా సిద్ధత్వము బుద్ధత్వం సంపాదించుకున్నప్పుడు అందరూ పరమాత్మలే కదా.
పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను గొప్ప పరమాత్మలు. జీవాత్మే సర్వాత్మ, ఘటాకాశమే చిదాకాశము. మార్పులు ఏం జరిగి ఆకాశంలో మార్పులు ఉండదు కదా, ఘటంలో మార్పు ఉంటుంది, చిత్తంలో మార్పు ఉంటుంది, ఘట ఆకాశంలో మార్పు ఉండదు. నిత్య మార్పులో ఉన్న ఈ ప్రపంచంలో మనం ఉంటూ మార్పు లేని ఆత్మగా మనల్ని మనం గ్రహించాలి, మనల్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనల్ని మనం గ్రహించడమే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం కలిగి ఉండడము దుఃఖానికి దూరంగా ఉండడము, ఆత్మజ్ఞానం లేకుండా ఉండడము దుఃఖంలో మునుగుతూ ఉండడము. శరీరం మారుతూ ఉంటుంది, మనస్సు మారుతూ ఉంటుంది, బుద్ధి మారుతూ ఉంటుంది, ఆత్మ ఏమీ మారదు, సర్వాత్మ మారదు. ఈ రెండు ఒకటే విషయం, అక్కడ రెండు విషయాలు లేవు. ఘటంలో ఉన్న ఆకాశం సూచిస్తే జీవాత్మ, అన్ని చోట్ల విస్తరించి ఉన్న ఆకాశం చూసుకుంటే సర్వాత్మ. వెరీ వెరీ సింపుల్. ఈ జ్ఞానము ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే సంపాదించుకుంటాం. ధ్యాన అభ్యాసం ఎంత చేస్తామో అంత జ్ఞానం స్థితమై ఉంటుంది, ఆ ప్రజ్ఞ స్థితమై ఉంటుంది. రోజు సాధన చేయవలసిందే. ఒకనొక సంగీతజ్ఞుడు ప్రతిరోజు సాధనలో ఉంటూనే ఉంటాడు. సాధనలో లేకుండా ఏ సంగీత సాధకుడు ఉండడు. అలాగే ఒకనొక యోగి జ్ఞాని ఎప్పుడు ధ్యాన సాధనలో ఉంటాడు. ప్రపంచమంతా అల్లకల్లోలంలో ఉన్న, విపరీతమైన తుఫాన్లలో ఉన్న ఆ యోగి ఎప్పుడు ధ్యాన సాధన చేస్తూనే ఉంటాడు. కళ్ళు రెండు మూసుకుని ఉంటాడు, కళ్ళు ససేమిరా తెరవడు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడాను చక్కటి ధ్యాన సాధనలో ఉంటాడు. అది ఆ మనిషి యొక్క నైజం. ఎప్పుడు తన నైజంలో తాను ఉంటాడు, తన ప్రకృతిలో తాను ఉంటాడు. పిరమిడ్ మాస్టర్ అందరికీ ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం ఆ మాస్టర్ కానివాడికి కంటికి కనపడదు. ఒకనొక పిరమిడ్ మాస్టర్ యొక్క గొప్పతనం ఇంకొక పిరమిడ్ మాస్టర్కి అర్థమవుతుంది. ఒకనొక సంగీతజ్ఞుడి యొక్క గొప్పతనం ఇంకొక సంగీతజ్ఞుడికి అర్థమైనట్టు. సంగీతం తెలియని వాడికి సంగీతం తెలిసినవాడు అర్థమవుతాడా? అర్థమవ్వడు కాదా?
ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఆత్మజ్ఞానం లేనివాడు అర్థమవుతాడా? అర్థం అసలే కాదు కదా. శరీరం ఎప్పుడు మారుతూ ఉంటుంది, పరిస్థితులు ఎప్పుడు మారుతూ ఉంటాయి, ప్రపంచం ఎప్పుడు మారుతూ ఉంటుంది, మనస్సు ఎప్పుడు మారుతూ ఉంటుంది, బుద్ధి అనేది ఎప్పుడు ప్రగతి పదంలో ఉంటూనే ఉంటుంది, మార్పుకు లోనవుతూ. ఆత్మ అనేది మార్పుకి నోచుకోనిది, మార్పు అనేది లేనిది. ఆత్మ పదార్థం గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆత్మ పదార్థం గురించి విస్మరించడమే ప్రాపంచికత. ఆధ్యాత్మికులు ప్రాపంచికులు ఇద్దరు కూడా ఇదే ప్రపంచంలో ఉంటున్నారు, కానీ ప్రాపంచికులు దుఃఖంతో జీవిస్తున్నారు, ఆధ్యాత్మికులు ఇదే ప్రపంచంలో ఉంటూ ఆనందంతో జీవిస్తున్నారు, మార్పుకు అంగీకరిస్తూ జీవిస్తున్నారు, ఏ మార్పుని ఎదుర్కోవడం లేదు, ప్రతి మార్పుకి సంసిద్ధులే ఉన్నారు. ఓకే 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 అంటున్నారు. ప్రపంచంలోని ప్రతి మార్పుకి ఓకే అనడమే ఆధ్యాత్మిక లక్షణం. ప్రతి నూతన పరిస్థితి యొక్క గొప్పతనాన్ని దర్శించేవాడే జ్ఞాని. ప్రతి నూతన పరిస్థితి మనకి కొత్త పాఠాలు నేర్పిస్తుంటుంది. ఈ నూతన కరోనా మనకి ఎన్నో పరిస్థితులు ఎన్నో పాఠాలు నేర్పిస్తాను, ఇంట్లో కూర్చోవడం నేర్పిస్తాను. ఇంట్లో ఉండి మన పనులు మనం చేసుకోవడానికి నేర్పిస్తాను, బయట తిరగవలసిన అవసరమే లేదని చెప్తాను. ఇప్పటికి 4 నెలలు అయిపోయింది ఇంట్లో కూర్చుని. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఇది 5వ నెల. ఇది ఎంత దూరమైనా పోవచ్చు, అన్నిటికీ అంగీకారమే. ఈ తుఫాను మరింత ప్రబలము కావచ్చు, ఏ క్షణంలోనే వీగిపోవను పోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఈ తుఫాను మరింత ప్రబలమైనా అంగీకారమే, అది వీగిపోయినా అంగీకారమే. ఈ తుఫాను వలన శరీరం మనం కోల్పోయినా కూడా అంగీకారమే. శరీరం కోల్పోతే పాత బట్టలను కోల్పోయినట్టే, కానీ కొత్త బట్టలను సంపాదించుకుంటున్నాము. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎన్ని భగవద్గీత శ్లోకాలు చెప్పుకున్నామో మనం,
ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమో భగవద్గీత. నిత్య పారాయణ గ్రంథము, నిత్య అధ్యయన గ్రంథము. నిత్యము స్మరించుకోవలసిన గ్రంథము. మార్పు ఉన్నది ప్రపంచము, మార్పు లేనిది ఆత్మ పదార్థము. మార్పు ఉన్న ప్రపంచానికి మార్పు లేని ఆత్మ పదార్థమే ఆధారము. మన పని ఎప్పుడు ధ్యానంలో ఉండడమే, ధ్యానం చెప్తూ ఉండడమే. మళ్ళీ భగవద్గీత శ్లోకాన్ని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉండడమే. జ్ఞానాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఉండడమే, అదే మన పని. మార్పులోనూ కొత్తవేమీ లేవు, మార్పు లేని దాంట్లోనూ కొత్తవేమీ లేవు. ఈ సృష్టిలో కొత్తది ఎక్కడా లేదు, ఉన్నదే కొత్త కొత్త రూపాల్లో మనకి ప్రస్ఫుటమవుతుంటుంది. కొత్త కొత్త సత్యాలు ఎక్కువ లేవు, ఎక్కడా లేవు. కొత్త సత్యాలు ఎక్కడా ఉండవు, కొత్త మొహాలు ఉంటాయి. కొత్త వస్తువులు ఉంటాయి, కొత్త పరిస్థితులు ఉంటాయి, కానీ కొత్త సత్యాలు ఉండవు. మనం కాసేపు ధ్యానం చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాత్ నరోపరాణి తథ శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని నయా నవాని సంయాతి దేహి. ఎవరు కళ్ళు తెరవరాదు. ఆత్మ పదార్థానికి మార్పు లేదని తెలుసుకుందాం. మారుతున్న ప్రపంచానికి మారిన ఆత్మకి ఏమాత్రం సంబంధం లేదు. ఎలాగైతే ఒక క్రికెట్ ఆటలో ఆ ఆటగాళ్ళకి ఆ ఎంపైర్కి సంబంధమే లేదు, అక్కడ ఎంపైర్ తటస్థంగా ఉన్నాడు,
ఆ ఆటలో పాల్గొనటం లేదు. కానీ ఆటను నడిపిస్తున్నాడు, ఆటకు సాక్షిగా ఉన్నాడు. ఆత్మ అనేది ఇప్పుడు ఎంపైర్గా ఉంటుంది, సాక్షిభూతంగా ఉంటుంది. ఈ శరీరము మనసు బుద్ధి ఆటలాడుకుంటూ ఉంటాయి. ఈ శరీరము మనసు బుద్ధి ఆడుకునే ఆటలకు ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది, ఎంపైర్. ఎవరూ కలి తెరవరాదు. శరీరము మనస్సు బుద్ధి ఆత్మ సర్వాత్మ ఈ ఐదిట్లో మూడు మార్పు చెందేవి, రెండు మార్పు చెందనివి. అయితే ఆ రెండు కూడా ఒకటే, ఘటాకాశమే చిరాకాశము, మమాత్మ సర్వభూతాత్మ.
మార్పుకు అంగీకారం. మార్పు పట్ల ఉత్సాహం, మార్పు పట్ల నిరుత్సాహం కాదు, అనంగీకారం కాదు. మార్పు పట్ల సదా ఉత్సాహమే. మార్పుకి సదా కృతజ్ఞతయే. మార్పు అనేది అంతా మన మంచికేది మనకు తెలుస్తుంది, అంతా మన మంచికేనే. సూత్రం గొప్ప సూత్రం. పలానాది మనకి మంచిది కాదు అలా అనుకోవడమే అజ్ఞానం. అంతా మన మంచి కోసమే అని తెలుసుకోవడమే సుజ్ఞానం. మై డియర్ ఫ్రెండ్స్, జరిగిందంతా మన మంచి కోసమే, జరుగుతున్నదంతా మన మంచి కోసమే, జరగబోయేది కూడా మన మంచి కోసమే. జరిగిందంతా అందరి యొక్క మంచి కోసమే, జరుగుతున్నది కూడా అందరికీ మంచి కోసమే, జరగబోయేది కూడా అందరి మంచి కోసమే జరుగుతుంది. ఈ విధంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. జరిగిందంతా మన మంచి కోసమే, వర్తమానంలో జరుగుతున్నదంతా మన మంచి కోసమే, భవిష్యత్తులో జరగబోయేది కూడా మన కోసమే, మన మంచి కోసమే. ప్రతి ఒక్క మనిషికి ఇదే సత్యం. అందరి జీవితాలు జరిగిందంతా కూడా మంచి కోసమే, అందరి జీవితాలు జరుగుతున్నది కూడా మంచి కోసమే, అందరి జీవితాల్లో జరగబోయేది కూడా మంచి కోసమే. మంచి కోసం కాంతి ఎక్కడా లేదు, సృష్టిలో లేదు. అంతా మన మంచికే జరుగుతుందని తెలుసుకున్న ఎంత గొప్ప జ్ఞానమో. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మై డియర్ ఫ్రెండ్స్, చివరిగా ఈ శ్లోకాన్ని మళ్ళీ ఇంకోసారి తెలుసుకుందాం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథ శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సమయాతి నవాని దేహి. ఈ శ్లోకాన్ని ఎప్పుడు మనం గుర్తులు ఉంచుకుందాం.
మననం చేసుకుంటూ ఉండాలి. జీవితం అంతా అంత యావత్ జీవితం ఆఖరి 30 సెకండ్లు 20 సెకండ్లు పది సెకండ్లు 9 8 7 6 5 4 3 2 1 0 రెండు చేతులు తీసేస్తూ రెండు తిడుతాం. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. మార్పుకి హారతి, అందు నిత్య మార్పుకి హారతి. ప్రపంచంలో అంతా జరుగుతున్న మహామార్పుకి మహాహారతి. నమస్కారం.